పేరు మీరు, శాంతానికి మారు పేరు మీరు, త్యాగానికి మరు రూపు మీరు, ప్రేమ కారుణ్యానికి మరు పేరు మీరు, మీరంటే ప్రపంచాన, మీరంటే ప్రపంచాన అద్భుతమే మీరు. సెవెన్ వండర్స్ అంటారు, ఏడు అదే విత్తలు అంటారు, కానీ మీరు అన్నిటికంటే అద్భుతం మీరు అని చెప్తూ, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, నాట్లు వేశావు, కోత కోసావు, కలుపు తీశావు, నూర్పిడి చేశావు, నాట్లు వేశావు, కోతలు కోసావు, కలుపు తీశావు, నూర్పిడి చేశావు, వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికే పువ్వే రాదు, వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికే పువ్వే రాదు, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, పాటలు వేశావు, డ్యాములు కట్టావు, కొండలు తొలిసావు, కాళ్ళలు తొలగావు, పాటలు వేశావు, డ్యాములు కట్టావు, కొండలు తొలిచావు, కాళ్ళలు తొలగావు, ఇంతుల పని గుర్తించని వారి కంపలు నువ్వే విప్పాలి, ఇంతుల పని గుర్తించని వారి కంపలు నువ్వే విప్పాలి, ఎక్కడమ్మా ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఇల్లంతా శుభ్ర
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పేరు పేరు మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి దాదాపు కుమారి పెద్దలందరూ కూడా నా తోటి మహిళలందరూ కూడా మాట్లాడే ఉంటారు. మనం ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళినట్లయితే అసలు ఈ మహిళా దినోత్సవం ఎప్పటి నుంచి వచ్చిందనంటే కనుక 1908 అమెరికాలో స్టార్ట్ అయింది మొట్టమొదటిసారిగా. ఎట్లానంటే అక్కడ సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం, అంటే జెంట్స్కేమో 8 గంటలు పనిచేస్తే జెంట్స్కి 1,000 రూపాయలు అనుకోండి, అదే పని 8 గంటలు లేడీస్ చేస్తే అందులో సగమే ఇచ్చేవాళ్ళు, అంటే 4,000 ఇచ్చేవాళ్ళు. మరి దాని తర్వాత లాంగ్ రన్లో ఎన్నో సంవత్సరాలు, అంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క కాన్సెప్ట్ అక్కడ పనిచేసినటువంటి కార్మికులకి, మహిళా కార్మికులు మొట్టమొదటిసారిగా 1908 మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా దాదాపుగా 100 మంది మహిళలు ఆ రోజున స్టార్ట్ చేస్తూ చివరికి 25,000 మంది మహిళలు ఏకతాటి మీదకి వచ్చి మరి మాకు కూడా సమాన హక్కులు కావాలి, సమాన వేతనం రావాలి అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయినటువంటి యొక్క విప్లవం. అలాగా సంవత్సరాలు గడిచే కొద్ది 1908 నుంచి 1910 నాటికి రష్యా వ్యాపించింది, 11 నాటికి జర్మనీ వ్యాపించింది, ఇట్లా అన్ని దేశాలు కూడా వ్యాపించి చివరికి మనకి 1914 నుంచి మరి అంతర్జాతీయ మనకి యునిసెఫ్లో కూడా అన్ని రంగాల్లోనూ కూడా మనకు ముందుగా ఉండేటువంటి యునిసెఫ్ అంటే చైల్డ్ సంబంధించినటువంటి సంస్థలో కూడా మన గురించి చర్చించడం కూడా జరిగింది. అలా చర్చించి చివరికి యునెస్కో మన కోసమని అంతర్జాతీయంగా మహిళలను కూడా గుర్తించి సమాన పనికి సమాన వేతనం అనేది 1913 నుంచి స్టార్ట్ చేసి తర్వాత 1917 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికి మేయర్ గారు మహిళా దినోత్సవ పుట్టుక నుంచి అంతం వరకు చెప్పేశారు మీకు, ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. దానిలో మళ్ళీ ఫిలింగ్ ద బ్లాంక్స్ లాగా ఎత్తుక్కోవాల్సిందే మనం. కాబట్టి మీరందరూ కూడా మేయర్ గారు చెప్పినట్టుగా అన్ని రంగాలలో, మీ ఇష్టమైన రంగాలలో, ఇప్పుడున్న రాజకీయ రంగాల్లో అన్నింటిలో కూడా ముందుగా పురోగతి చెందాలని కోరుకుంటూ, అలాగే వ్యక్తిగతంగా కూడా కుటుంబాన్ని ఏ విధంగా కూడా కోరుకోకుండా మంచి సంతోషాన్ని మీరు అందుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు మేయర్ గారు చెప్పారు ప్రతి పురుషుడు వెనుక స్త్రీ ఉంటుంది, అలాగే స్త్రీ వెనుక ఏ పురుషుడు ఉన్నారా అని క్వశ్చన్ వేశారు. ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నాం రాజకీయ రంగంలో అంటే ఒకటి జగనన్న, రెండోది వాసన్న. కాబట్టి స్త్రీ వెనుక పురుషులు ఉన్నారా లేదా? ఒకవేళ ఇంట్లో భర్తలు ఎంత స్వతంత్రం ఇచ్చినా ఈ స్థాయికి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడాలంటే అవకాశం కల్పించిన వాళ్ళు కూడా ముఖ్యం, అవునా కాదా? కాబట్టి వారందరికి కూడా ఒక్కసారి మళ్ళీ మనం జయ అని చెప్పుకోవాలి. కాబట్టి జగనన్నకి, వాసన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్. జగనన్న ప్రతి పథకం ఆడవాళ్ళకే మీ అకౌంట్లో పడేలా చేశారు, ఆడవాళ్ళకి అంత ప్రాముఖ్యతిస్తున్నారు. ఇప్పుడు వాసనలు కూడా ఈ పట్టాలన్నీ ఆడవాళ్ళ పేరు మీదే తీసుకొస్తున్నారు. మీరు మగవాళ్ళ మీద డిపెండ్ కాకుండా ప్రతిదీ మన ప్రభుత్వం మీ అకౌంట్లో వేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. కాబట్టి మీరు రేపు వచ్చే ఎలక్షన్లో సైనికుల వాసన్న సైనికుల మీదంతా వాసన్నకి ఓట్ చేసి అత్యంత మెజార్టీగా వాసన్నలు గెలిపించాలి. అట్లే జగనన్న అక్కడ ముఖ్యమంత్రి కావాలి, వాసన్నకి రమ్మిల్లా కావాలి. 2-7 కోట్ల దాకా కూడా ఈ రోజు అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధిని కూడా మన అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలా. వాసన్నకి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేయించి ఆయన్ని ఎమ్మెల్యేగా 6వ సారి ఆయన్ని విజయ పదంలో మనం నడిపించాల్సిన బాధ్యత కూడా మన మహిళలందరి మీద ఉంది. అలాగే అన్న చెప్తా ఉన్నారు, ఇది అన్నకి రిటైర్మెంట్ ఎన్నిక, అన్న ఈ ఎన్నిక తర్వాత రిటైర్మెంట్ తీసుకోబోతా ఉన్నారు. కాబట్టి చివరిసారిగా 6వ సారిగా అన్నని శాసనసభ